హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సంబంధించి వెరిఫై సర్వే అయితే జరుగుతుంది ఈ సర్వేలో ఎలి ఎలిజిబుల్ అంటే అనర్హత ఉన్నవారందరినీ కూడా తొలగించనున్నారన్నమాట దానికి సంబంధించి ఏ విధంగా ఉండ ఇక్కడ వీడియో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కంపల్సరీ లైక్ చేయండి పింఛన్లపై ఈకేవైసి అనర్హుల ఏరివేతపై దృష్టి సామాజిక ఆరోగ్య పింఛను లబ్ధిదారులో అనర్హుల ఏరు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఒంటరి మహిళలు వితంతు పింఛను లబ్ధిదారులపై పునఃపరిశీలిస్తున్నారు ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ పెంచులో ఈ నెల కొందరికి పింఛను డబ్బులు పంపిణీ నిలిపేశారు తాజాగా కొన్ని కేటగిరీల పెంచు లబ్ధిదారుల వివరాలను ఒకేసారి ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ చేయాలని నిర్ణయించారు దీంతో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పింఛన్ లబ్ధాలు వెంట పడుతున్నారన్నమాట ప్రతి నెల లబ్ధాలు ఇంటికే వాలంటీర్లు వెళ్ళి పెంచులు పంపిణీ చేస్తున్నారు బయోమెట్రిక్ ఆధారంగానే నగదు అందిస్తున్నారు వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరీస్ తీసుకొని ఇస్తున్నారు కొన్ని చోట్ల పెంచిన సొమ్ము కొంతమేర పక్కదారి పడుతున్నట్లు అధికారుల దృష్టికి వెళ్ళింది లబ్ధిదారులు లేకపోవడం అథెంటికేషన్ చేసి వేసి నగదు స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికీ కూడా సర్వే అయితే చేస్తున్నారన్నమాట అదేవిధంగా ఈ సర్వే చేసి అంటే ఇక్కడ బయోమెట్రిక్ ఈకేవైసీ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు తీసుకుంటున్నారు ఎవరైతే వేలిముద్రలు అక్కడ లేవు అవన్నీ కూడా అనర్హుల కింద అయితే లెక్క వస్తాయి కాబట్టి అంటే ఏవైతే ఎలిజిబుల్ లేవో అవన్నీ కూడా తీసేస్తారనమాట అవన్నీ తీసేస్తారు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరుగుతుంది ఇలా వ్యాధి వస్తు ఇక్కడ వ్యాధి తీవ్రతను బట్టి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి మూడు వేల నుంచి పదివేలు అయితే ఇస్తున్నారు వీరికి కూడా పింఛన్లు అయితే ఇక్కడ త పక్కదోబ పడుతున్నాయి అప్ప అని ఇక్కడ అధికారులకు సమాచారం రావడంతో ఇవన్నీ చేస్తున్నారు అదేవిధంగా విత్తంతు ఒంటరి మహిళలకు సంబంధించి కూడా ఈ కేవీస్ ఇప్పటికే పూర్తి చేశారన్నమాట మిగిలిన అన్ని ఇప్పుడు చేస్తున్నారు సో అక్కడ జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అయితే లేదు ఎవరైతే ఫేక్గా తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా తీసేస్తారనమాట మొత్తం అంతా తీసేస్తారు ఏరేస్తారు మొత్తం అన్ని కూడా ఇవన్నీ సో దీనికి సంబంధించి మీది కంప్లీట్ అయిన తర్వాత ఆగస్టులో పెన్షన్ వస్తుందో రాదా అని చూపించుకోవడానికి ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్లో మీ పెన్షన్ స్టేటస్ని చెక్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అది క్లిక్ చేసి మీ ఐడి నెంబర్తో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పెన్షన్ ఆగస్ట్ పెన్షన్ వస్తుందో అనేది ఇది కంప్లీట్ అయిన వరకు ఆగస్ట్ అయితే పెన్షన్ అయితే ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను